వచ్చి మీ కూడా కొడతాను. ప్లీజ్ కాపాడండి. మీ పేరు సీత కదా? మీకెలా తెలుసు? మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మీకు ఫ్లైట్ అంటే భయం, టర్బ్యులెన్స్, నా చెయ్యి కూడా పట్టుకున్నారు కదా మీరు. ఓ మై గాడ్, ఐ యామ్ సో సారీ. ఊటీకి పెళ్లికి వెళ్తున్నారు జరీనా. హలో, నిజం చెప్పండి, మీరు ఏమైనా స్టాకరా? నో నో నో, సారీ, ఐ యామ్ నాట్ స్టాకర్ అండ్ ఆల్, బట్ నేను దుబాయ్ నుంచి వస్తున్నా. ఇది ఇదేమీ ఇంతకుముందు మీకు జరగలేదా? మీకేమీ జ్ఞాపకం లేదా? బట్ ఇదంతా జరిగింది. హావింగ్ సమ్ కైండ్ ఆఫ్ మిమ్మల్ని చూసారు. డేజావు? లేదండి, లేదు, ఇది డేజావు కాదు. డేజావు ఇస్ లైక్ ఎ మూమెంట్, కానీ ఇది మొత్తం మళ్ళీ జరుగుతున్నట్టుగా ఉంది. ఇంతకు ఇలా జరుగుతుంది. ఓ ఐమ్ సారీ, సారీ. బ్యాగ్ కింద పడుతుందని మీకు ముందే ఎలా తెలిసిందండి? నేను అసలు నమ్మలేకపోతున్నాను. నేను కూడా అండి. హలో, రే మామా, ల్యాండ్ అయ్యావా? రే, నేను ఇది నీకు ముందుగానే. లేదురా, ఇప్పుడే వచ్చాం, పార్కింగ్ లో ఉన్నాం, వస్తున్నాం. ఏం టైమింగ్ అండి. రండి. దీని వీల్ కొంచెం బానే ఉందయ్యా. సరే, చూసుకొని వెళ్ళండి. నేను చూసుకుంటానయ్యా. ఏమైందండి? ఏం లేదండి, పెట్ట వీల్ విరిగి పడిపోయింది, ఇప్పుడు విరగలేదు. అదంతే ఒక్కొక్కసారి అలాగే మిస్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందో అది చెప్పండి. తర్వాత మన ఇద్దరం కలిసి పెళ్లికి వెళ్ళబోతున్నాం. మన ఇద్దరమా? కలిసా? ఛాన్సే లేదండి, ఎందుకంటే నేను ముక్కు మొహం తెలియని వాళ్ళతో అంత ఈజీగా ట్రావెల్ చేయనండి. ఇదిగోండి ఈ కార్ డీటెయిల్స్ అన్ని తీసుకోండి, అలాగే మీ ఫోన్ తీసి ఒక సెల్ఫీ తీసుకోండి. సెల్ఫీ? అప్పుడే కదా నా ఫోటో చూపించి మీకు ఏదైనా సమస్య వస్తే ఇతనే కారణం అని చెప్పగలరు. ఫర్ యువర్ సేఫ్టీ, సేఫ్టీ పెట్టొచ్చింది, తీసుకోండి, వెళ్దాం. ఇన్నాళ్ళు స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న నేను ఇప్పుడు. రే మావా, ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయారా? నా కోసం ఫ్లైట్ టికెట్ వేసుకుని ఫ్రెండ్రా, ఫ్రెండ్రా. మావా, ఏంటి ఇలా మారిపోయావు, ఏం చేసావురా? ఏమి చేయలేదురా, అందుకే మారిపోయాను. తను సీతామహాలక్ష్మి నాతో పాటు జరీనా పెళ్లికి వచ్చారు. మీకు నిజంగానే ఏమీ జ్ఞాపకం లేదా? లేదే. ఏమంటున్నాడురా? సరే వెళ్ళి బండితి. ఓకే, నేను కార్ తీసుకొస్తా, మీరు రండి. ఇది కూడా ఆల్రెడీ జరిగినట్టుందా? రండి. లెఫ్ట్ లో బ్యారికేడ్ వస్తుంది, రోడ్ బ్లాక్. స్వామి, ఆ బండి తీయమని చెప్పండి. ఏ, వెళ్ళండి వెళ్ళండి, అక్కడ నుంచి. యాక్టివిస్ట్ తమిళ వాణన్ సార్కి యాక్సిడెంట్ అయింది స్వామి. వెళ్ళండి వెళ్ళండి స్వామి, యాక్సిడెంట్ అయింది స్వామి. ఇక్కడ బళ్ళు ఆగకూడదు, వెళ్ళండి వెళ్ళండి, స్ట్రైట్ గా వెళ్ళండి, పోండి స్వామి. సరే, ఆ బ్యారికేడ్ తీసి అక్కడ ఏంటి స్వామి? ఎలా అండి ఇలా? ఏంట్రా ఇందా టెన్షన్ పడుతున్నావు, ఏమైంది నీకు? అదేం లేదండి, ఈయనకి ఈవేళ ఏం జరగబోతుందో అంతా ముందే తెలుసు. ఫ్లైట్ నుంచి బ్యారికేడ్ దాకా యాజ్ ఇట్ ఇస్ చెప్పినట్టే జరిగింది. ఏం చెప్తున్నారండి, జరగబోయేదంతా ముందే తెలుస్తుందా? సీరియస్ గా అయితే ఎందుకు మామ ముందే చెప్పలేదు?
తర్వాత ఏం జరగబోతుందో తెలిసిన వాళ్ళు సైలెంట్ గానే ఉంటారా? అప్పుడు జరీనా ఏ ప్రాబ్లం లేకుండా లేపుకొచ్చాంగా. ఏడ్చినట్టే ఉంది. ఏంటంటి, పెళ్లి కూతుర్ని లేపుకెళ్ళిపోతారా? కొంప ముంచేశాడు. తను లేకుండా నేను బతకలేనురా. మీరే ఎలాగనే హెల్ప్ చేయాలి. ఎంత పెద్ద లవ్ స్టోరీయా. బాంబే సినిమా ఉంది కదా, అరవింద్ స్వామి మనీషా కొయిరాలా లవ్ స్టోరీ కంటే పెద్ద లవ్ స్టోరీ. రే అంకుల్, ఇవాళ కనుక జరీనా లేపుకెళ్ళకపోతే నా పేరు రాసి పెట్టి చచ్చిపోతానంది. ఆ తర్వాత మీ ఇద్దరు పేరు రాసి నేను చచ్చిపోతా. అయ్యో, సరే నేనే నా ఫ్రెండ్ కి ద్రోహం చేస్తాను. నేను కూడా వస్తే డౌట్ పడతారు, మీరు వెళ్ళండి. నా కొడుకు పుట్టినా కూడా మీ పేరు పెట్టుకుంటానండి. అయ్యో, అదే వద్దు. చాలా థాంక్స్ అండి. బై బై. బై మేడం, చాలా థాంక్స్. అవును, ఆ సీతామహాలక్ష్మి నజీర్ ఫ్రెండ్ కదా, తను మనకెలా హెల్ప్ చేసింది? మన లవ్ స్టోరీ నరేట్ చేశా, ఆ పిల్ల మనసు కరిగి ప్రవహించింది. రే, ఈ రిజిస్టర్ ఆఫీస్లో ఇన్ఫార్మ్ చేసావా? అంతా రెడీ సయ్యర్. మరి ట్రైన్ టికెట్స్? మనం వెళ్తే చాలరా, మన వాళ్ళు అన్ని రెడీగా చేసి పెట్టారు. రే, దీనికి రా, సడన్ బ్రేక్ వేసావు, ఏమైందిరా చెప్పరా? ఎవడో ఒకడు అడ్డం వచ్చాడు, నేను ఇక్కడే గుద్దినట్టు. ముందు సరే, ఓకే, మాట వినండి. అవును సార్, అవును సార్. ఒక్క పని కూడా చెప్పినట్టు చేరు కదా. ఎవరు వీళ్ళంతా? సార్, వీళ్ళంతా ఏదో పెళ్లికెళ్ళి వస్తున్నారంట సార్. రఫీక్ ఏదో వాగినట్టున్నాడు సార్. మీ ఎవర్రా మీరు? సార్, నా పేరు మూర్తి సార్, మేమందరం ఫ్రెండ్స్ సార్. ఈరోజు మా పెళ్లి సార్, మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి వెళ్తున్నాం సార్. వాడేమన్నా చెప్పాడా? సార్, అతను ఎవరో మాకు అసలు తెలియదు సార్. సడన్ గా వచ్చి కార్ ఎక్కాడు, సీఎంని చంపబోతున్నారు అది అని. కరెక్టే మామ, పోలీసుల దగ్గర అసలు అబద్ధాలు చెప్పకూడదు. జాన్ సార్, ఐడీస్ కలెక్ట్ చేసావా? అన్ని కలెక్ట్ చేశాను సార్. సార్, ఇప్పుడు ఏం చేద్దాం సార్, స్టేషన్కి తీసుకెళ్తామా లేకపోతే పంపించేద్దాం సార్? నేనే పంపిస్తాను. విరాజయ్య కాప.
సారీ. సారీ, ఏదో భయంతో. ఐ ఓకే? ఇట్స్ ఓకే, ఐ యామ్ ఫైన్. ఈ టర్బులెన్స్ వల్ల ఇట్స్ ఓకే. నాకు కూడా ఫ్లైట్ అంటే భయమే. ఐ అండర్స్టాండ్. లేట్గా రావాలి, లేట్గానే రండి. మీ మంచిగా చెప్తున్నా. ఎక్స్క్యూజ్ మీ. చాలా హ్యాపీగా ఉంది మా ఈ రోజు. నేను లైఫ్ స్టార్ట్ అవ్వబోతున్నా. రే, అన్నీ అరేంజ్ చేసావు కదా? అన్నీ సెట్ బావా. షణ్ముగానికి ట్రైన్ టికెట్ తీయమని కూడా చెప్పాను. వాడికి డబ్బులు ఇచ్చేస్తే సరిపోద్ది. డబ్బులా? అది కూడా వాడే అరేంజ్ చేయొచ్చుగా. రే, మీకు ఇవన్నీ ముందే జరిగినట్టు అనిపించట్లా? ఏది? అదే, ఊటీకి వెళ్ళడం, జరీనాని తీసుకెళ్ళడం, కార్ చేసు. ఏంట్రా వాగుతున్నావు? ఇప్పుడే కదా దుబాయ్ నుంచి వచ్చింది. ఇక్కడ నుంచి జరీనాని లేపుకు రావడం, ఊటీకి వెళ్తున్నావు. అంటే నాకు మాత్రమే రిపీట్ అవుతుంది. అంటే మీ అందరికి ఫ్రెష్ డే కదా? రే, అందరికి ఇది ఫ్రెష్ డేనేరా? ఏమైందిరా నీకు? మందు కొట్టడం మానేసావుగా? ఓ, చెట్లాగా. ఏంట్రా అయోమయంగా ఉన్నావు? జరీనాని లేపుకొస్తాం కదా. సరే, మళ్ళీ లేపుకొచ్చేద్దాం. ఏంటి, మళ్ళీ లేపుకొస్తావా? అయ్యో, లేపుకొచ్చేద్దారా? హ్యాపీ అమ్మావా? ఓవర్ యాక్టింగ్ మాత్రం చేయకుండా తిరుగు ప్లీజ్. లెఫ్ట్ తీసుకోమా. ఏమైందిరా? స్ట్రైట్ గా వెళ్తే రాదా? స్ట్రైట్ గా వెళ్ళొచ్చు, కానీ చుట్టూ తిరిగినట్టు అవుతురా. చుట్టూ తిరగడం పర్లేదు, స్ట్రైట్ గానే వెళ్దాం. దండలు మార్చుకున్నా. ఏమా, వీడిని కొంచెం జాగ్రత్తగా చూసుకోమ్మా. రే, ఇంకా 10 డేసే ఉన్నాయి. ఈలోగా నేను ఈ వీసా, మిగతా మ్యాటర్స్ అన్ని రెడీ చేస్తాను. అంతవరకు జాగ్రత్తగా చూసుకోరా. మీకు తెలీదా, మహాసభలో సీఎం గారిని చంపేశారు సార్. బస్సులు, ట్రైన్స్ ఎక్కడికి కదలవు సార్. అయితే ఇప్పుడు ట్రైన్స్ నడవా సార్? నడవవు సార్. దయచేసి మీరు వేరే ఆల్టర్నేట్ చూసుకుంటే మంచిది. ముఖ్యమంత్రి అరివళ్ళ గారిని దారుణంగా హత్య చేశారు. ఆయన్ని తీవ్రవాదులే కాల్చి చంపారని ప్రాథమిక సమాచారం. కోయంబత్తూరులో ఈ రోజు సాయంత్రం మూమూక మహాసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతుండగా మీటింగ్ కి వచ్చిన ఒక తీవ్రవాది ఆయన్ని కాల్చి చంపాడు. దీనివల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మతకల్లోలాలు మొదలయ్యాయి. శాంతి భద్రతలను కాపాడేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు బలగాలను. చూడండి, వాళ్ళకి పెళ్లి అయిపోయింది. కాపాడండి ప్లీజ్, 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 ప్లీజ్. ఒక్కరోజే రిపీట్ అవుతుందంటావు?
అంటే జరిగిందే జరుగుతుంది అంటాం, అంటే జరిగిన విషయాలే మళ్ళీ మళ్ళీ జరుగుతున్నాయి అంటాం. కొట్టానంటే పుచ్చ రేగిపోద్ది. అమ్మాయి ఇంత చూస్తున్నాను. ఓకే మామా, నువ్వు చెప్పినట్టే ఒక ఇంగ్లీష్ మూవీలో చూసారా, అందులో హీరోకి డే రిపీట్ అవుతూ ఉంటుంది. దాని పేరు కూడా ఏదో ఉందిరా, గ్రౌండ్ హాగ్ డే. అలాంటిదే ఏదోలే. అలాంటిదే ఏదో కాదు, అదేరా. అది మాత్రమే కాదు, హ్యాపీ డెత్ డే 1, 2, ఎడ్జ్ ఆఫ్ టుమారో, రష్యన్ డాల్, కొరియన్ సినిమా అడే, ఇలాంటి సినిమాలు బోల్డ్ ఉన్నాయిరా. కానీ ఏ సినిమాలోనూ హీరోకి ఎందుకు ఇలా జరుగుతుందో ఎవ్వరూ కారణం చెప్పలేదు. అంటే ఈ రోజు నువ్వు చచ్చిపోతావు. అంటే జరీనా లేపుకు రావట్లేదా? ఏంటిది జరీనా లేపుకెళ్తున్నారా? ఇది వేరే సినిమా, శంభో శివ శంభో. అసలు వాడు ఏం చెప్తున్నాడంటే, నా కాలేజీలో షణ్ముఖన్ ఫ్రెండ్ ఉన్నాడులే, ఫస్ట్ ఇయర్ నుంచి సిన్సియర్ లవ్. ఇప్పుడు డీటెయిల్స్ అన్ని అడిగారా? నేను దీన్నే ఎన్నిసార్లు డైలీ రిపీట్ చేసి చెప్తున్నా తెలుసా మామా? తెలుసంటరా మీకు? నేను దీన్నే మళ్ళీ మళ్ళీ చెప్పడం నా వల్ల కావట్లేదురా. దీనికి ఏంట్రా సొల్యూషన్? నేను ఒకటి చెప్తాను, తప్పుగా అనుకోరు కదా. ఏమనుకోను, చెప్పండి. అంటే అది హిందూయిజం గురించి. అందరూ మనుషులేనండి, చెప్పండి. ఓకే, సో సెంటర్ ఆఫ్ ది ఎర్త్ అని ఒకటి ఉంది, ప్రపంచమే గుండ్రంగా ఉంటే అందులో సెంటర్ ఏంటి అని అడగండి. ఇది టైంకి ఒక సెంటర్. యాక్చువల్లీ బ్రిటిషర్స్ ఈ ప్రపంచాన్ని రూల్ చేస్తున్నప్పుడు టైం క్యాలిక్యులేషన్కి వాళ్ళ కంఫర్ట్ కోసం గ్రీన్విచ్ మీన్ టైం అని ఒకటి నిర్ణయించారు. దాన్ని బేస్ చేసుకునే ఇప్పుడు GMT+5, GMT-2 అని మనం టైం క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నాం. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని రూల్ చేయడానికి ముందు ఇండియా పాకిస్తాన్ రెండూ కలిసే ఉన్నాయి. అప్పుడు ఉజ్జయిని అనే నగరమే ఈ ప్రపంచానికి సెంటర్గా ఉండేది. అక్కడే టైం గాడ్ అని పిలిచే కాలభైరవాలయం ఒకటి ఉంది. కాలభైరవుడు మహాశివుని అవతారం అని చెప్తారు. ఆ కాలంలో కూడా అచ్చో ఇలాగే కొందరికి జరిగింది. విక్రమాదిత్య బేతాళుడి కథలు మీరు చదివే ఉంటారు, అది కూడా కైండ్ ఆఫ్ డే లూప్ తెలుసా? ఒకే విషయం రిపీట్ అవుతూ ఉంటుంది. అది జరిగింది కూడా ఉజ్జయినిలోనే. అదేవిధంగా ఆ కాలంలో ఉజ్జయినిలో ఉండే ఒక రాజుకు కూడా టైం లూప్ జరిగింది. ఆ రాజు తన జీవిత లక్ష్యం ఏమిటో తెలుసుకుని ప్రజలకు కావలసిన వంతెన కట్టించిన తర్వాతే ఆ లూప్ ఆగిపోయినట్టుగా చెప్తుంటారు. మీకు ఇలాంటిదే రిపీట్ అవ్వటం అలాంటిదే అయ్యుంటుంది. ఎన్నాళ్ళు ఇదంతా కథే అనుకునేదాన్ని. ఎప్పుడైతే మీకు ఇలా జరగటం చూస్తున్నానో ఇదంతా నిజమే అనిపిస్తోంది. మీరు చెప్పిన కథ నాకు అసలు అర్థం కాలేదు సీత, కానీ ఉజ్జయిని నాకు తెలుసు, ఎందుకంటే నేను అక్కడే పుట్టాను. అప్పుడు మా నాన్న ఉజ్జయినిలోనే వర్క్ చేస్తూ ఉండేవారట. సడన్గా మా అమ్మకి డెలివరీ పెయిన్స్ రావడంతో మా నాన్న కార్ తీసుకొచ్చి మా అమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్లారట. ఆ టైంలో ఒక పెద్ద మసీదును కూల్చేయడంతో ఇండియా మొత్తం హిందూ ముస్లిం మత కలహాలు జరిగాయట. ఆ గొడవల్లో మా నాన్న కార్ అద్దాలు పగలగొట్టారు. ఆ గొడవల మధ్యలో ఇరుక్కుని ఏం చేయాలో తెలియక మా నాన్న నిలబడినప్పుడు ఒక హిందూ మహిళే మా అమ్మ నాన్నని జాగ్రత్తగా అక్కడి నుంచి ఒక కాళభైరుడి గుడి లోపలికి తీసుకువెళ్ళిందట. ఎవ్వరికి వాళ్ళు కనపడకుండా ఉండడానికి గుడి తలుపులు మూసేసిందట. ఆవిడే మా అమ్మకి గుడిలోనే ప్రసవం కూడా చేసిందట. నేను అక్కడే పుట్టాను. నేను పుట్టిన కాసేపటి తర్వాత ఆ గుడి తలుపులు తెరుచుకుని బయటకు వచ్చి చూస్తే అక్కడ అల్లరి లాగిపోయాయట. లేదండి, ఒక ముస్లిం అబ్బాయి హిందువుల గుళ్ళో పుట్టడం, అది కాలభైరవుడి గుళ్ళో, అండ్ మీ డే వచ్చి ఇలా లూప్ అవుతుండడం అంటే అల్లా శివుడు కలిసి మీ ద్వారా ఏదో జరగాలి అనుకుంటున్నారు. అయితే జీసస్? సరేనండి, అందరూ దేవుళ్ళు కలిసి మీ ద్వారా ఏదో చెయ్యాలనుకుంటున్నారు. నేను చెప్పింది తప్పు కూడా కావచ్చు, బట్ లేదండి, ఏదో పర్పస్ ఉంది. ఆ పర్పస్ ఈ రోజులోనే ఉంటుంది అనుకుంటున్నా. దేశాన్ని ప్రేమించే వాళ్ళు బాగుండాలి. ఈ దేశాన్ని, దేశ ప్రజల్ని ప్రేమించేవారు ఎవరు?
మీ కళ్ళకు కనిపిస్తున్నారా? కనిపిస్తున్నారా? చెప్పేది లేదు. ఈ బ్లూటూత్ పెట్టుకోరా. నా కంటి కనుపాపల్లారా, నా అడుగులు అడుగై వెన్నంటి ఉన్న యువ సింహాల్లారా, అండదండలందిస్తున్న వీర నారీమణులారా, మీ పాదపద్మముల సాక్షిగా ఈ వేదికపై కొన్ని ముఖ్యమైన విషయాలను వెళ్ళు. తమిళవాణం మరణం నా మనస్సును కలచివేసింది. పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పై పైకి అంటూ ముందుకు వెళ్ళానే తప్ప వెన్ను చూపి ఎక్కడకు పారిపోలేదు. ఆ విధంగా నిప్పుల దారిలో నడిచి గెలిచాను. ఎందరో మహానుభావులు పరిపాలించిన ఈ పుణ్యభూమిని పాలించే అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ. నీ ఫ్యామిలీ నీకు కావాలా? సార్, అయితే నేను చెప్పి బ్యాగ్ లో ఉన్న గన్ని నేను 5-1 కౌంట్ చేస్తాను. స్టేజ్ మీద ఉన్న సీఎం ని షూట్ చేయి. మీకోసం 5-4-3-2 చెప్పేది వినరా. ఎవరు సార్? వదలండి సార్, అక్కడ నా ఫ్యామిలీని కిడ్నాప్ చేసి చంపబోతున్నారు సార్. మీ అమ్మ చెల్లెలు ఎక్కడున్నారో నాకు తెలుసురా. వాళ్ళు ఎక్కడున్నారు సార్? సేఫ్ గా ఉన్నారు. బానే ఉన్నారా? ఫస్ట్ చెప్పరా, నిన్న ఎవరు చేయమంది? నిన్న ఎవరు చేయమంది? అసిస్టెంట్ కమిషనర్ ధనుష్ కోటి చేయమని చెప్పారు సార్. అవును సార్. ఇంకెవరైనా? నీకేం చెప్పాను? ఏం చేస్తున్నావు సార్? నాకంతా తెలుసు సార్. వేరే ఎవరి చేత సీఎం లేపేసి వీడిని బలి చేయాలని చూస్తున్నారా? నేను జరగనివ్వను. ఎవట్రా నువ్వు? ఎలా తెలిసిందిరా ఈ ప్లాను? ఎవట్రా నువ్వు? ఏ రఫీక్, ఏం చేసావురా? ఆగరా.